హలో ఫ్రెండ్స్, ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3కి అత్యంత సమీపంలో HMDA మరియు RERA అప్రూవల్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు రిలయన్స్ సన్షైన్. ఏ ప్రాజెక్ట్ బై శ్రీనివాస బిల్డర్స్, సిస్టర్ కన్సర్న్ ఆఫ్ రిలయన్స్ బిల్డర్స్. ముందుగా ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 3.3 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ మొత్తం 5 టవర్స్ ఉన్నాయి. ఈచ్ టవర్ స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. అన్ని టవర్స్ కలిపి 340 యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం HMDA మరియు RERA అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు RERA అప్రూవల్ నెంబర్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న అన్ని ఫ్లాట్స్ 2BHKనే. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు కంప్లైంట్. ఫ్లాట్స్ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ అన్ని 940 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఉంటాయి. ఈ కమ్యూనిటీ కోసం సపరేట్ గా ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ హైట్ 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ క్లబ్ హౌస్ లో ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి అంటే ఏసీ జిమ్, ఏసీ మల్టీపర్పస్ హాల్ విత్ సపరేట్ డైనింగ్ ఏరియా, ప్రొవిజన్ ఫర్ సూపర్ మార్కెట్, ప్రొవిజన్ ఫర్ సెలూన్, ఏసీ గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ప్రతి ఫ్లాట్ కి రెప్యూటెడ్ బ్రాండ్ RO యూనిట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి బ్లాక్ లో 2 లిఫ్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. జాన్సన్ కంపెనీ తయారు చేసిన లిఫ్ట్స్ ని వాడారు. ఇక్కడ క్లబ్ హౌసే కాకుండా సపరేట్ గా చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉన్నాయి. టాట్లాట్స్ ని డెవలప్ చేశారు. పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 24 అవర్స్ సెక్యూరిటీ విత్ సిసి కెమెరాస్ ప్రొవిజన్ ఉంది. ఎకో STP ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ఏరియాస్ ని, టాట్లాట్స్ ని, పార్కింగ్ స్పాట్స్ ని, అలానే చిల్డ్రన్ ప్లే ఏరియాని చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. ఈ ఫ్లాట్స్ ని ప్రస్తుతం స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ లో సేల్ చేస్తున్న ప్రైజ్ 38.5 లాక్స్. ఈ 38.5 లాక్స్ లో 1 కార్ పార్కింగ్, కార్పస్ ఫండ్ మరియు 2 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా కలిపి ఉంటుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ కాస్ట్ మాత్రమే ఎక్స్ట్రా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో ఈచ్ ఫ్లాట్ కు వచ్చే UDS అంటే అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ 47 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది రిలయన్స్ సన్షైన్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాము. ఈ రైట్ సైడ్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్, ఇది పటాన్ చెరు. ఈ పటాన్ చెరు దాటిన తర్వాత ఇక్కడ వచ్చేది ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ నెంబర్ 3. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇస్నాపూర్. ఇక్కడ ఉన్న ఏరియా కర్దనూర్. ఈ ORR సర్వీస్ రోడ్ మీద కర్దనూర్ దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇస్నాపూర్ లో ఈ లొకేషన్ లో రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ దగ్గరికి ఇస్నాపూర్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఈ రోడ్ లోంచి కూడా మనం రావచ్చు. ఈ కర్దనూర్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ కి ఒక అండర్ పాస్ వస్తుంది. ఈ అండర్ పాస్ దగ్గర నుంచి పాషా మైలారం లోకి కొత్తగా ఒక 150 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ని నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు వల్ల నానక్రామ్ గుడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలానే పటాన్ చెరు దాటిన తర్వాత ఇక్కడ దాకా వస్తే లెఫ్ట్ సైడ్ ఒక కమాన్ వస్తుంది. ఈ కమాన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్న బ్లూ కలర్ లైన్ నందిగామ బానూరు మీదుగుండా శంకరపల్లి వెళ్లే దారి. సో మన ప్రాజెక్ట్ ని రీచ్ అవటానికి ఇలా ఇస్నాపూర్ వెళ్లే పని లేకుండా ఈ రోడ్ లోంచి వచ్చి ఈ కొత్త 150 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డును వాడుకొని ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. ఇదే 150 ఫీట్ 4 లేన్ రోడ్. ఎదురుగా మీరు రిలయన్స్ సన్షైన్ ప్రాజెక్ట్ చూడొచ్చు. ఈ 150 ఫీట్ రోడ్డే కర్దనూరు అండర్ పాస్ నుంచి స్టార్ట్ అయ్యి పాషా మైలారం లో కలుస్తుంది. ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలోనే పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ చేస్తారు. ఈ రోడ్డు వర్క్స్ 4 ఇయర్స్ నుంచి ప్రపోజల్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఇంకొంచెం లాంగ్ లో చూస్తే ఈ యెల్లో కలర్ లైన్ అంతా ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 2, నెక్స్ట్ వచ్చేది ఎగ్జిట్ నెంబర్ 1. ఈ ఎగ్జిట్ 1 కి రైట్ సైడ్ లో ఉన్న ఏరియానే నానక్రామ్ గుడ. దీన్నే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని కూడా అంటారు. ఇక్కడే చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి, లైక్ అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్, ఈ లొకేషన్ లో మైక్రోసాఫ్ట్, ఇలా ఇక్కడే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదకి వచ్చి ఒక 10 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఎగ్జిట్ 2 దగ్గరికి వస్తాము. ఈ ఎగ్జిట్ 2 దగ్గర నుంచి కిందకి దిగి ORR సర్వీస్ రోడ్ లోకి వెళ్తే నెక్స్ట్ కర్దనూరు అండర్ పాస్ దగ్గర నుంచి మనం కొత్త 150 ఫీట్ రోడ్డు వాడుకొని చాలా ఈజీగా మన ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఓవరాల్ గా ఒక 30-35 మినిట్స్ లో మనం రిలయన్స్ సన్షైన్ దగ్గరికి రీచ్ అవుతాము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకా ఈ ఎగ్జిట్ 1 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా నియోపాలిస్. ఈ నియోపాలిస్ లోకి ఎంటర్ అవటానికి ఈ లొకేషన్ లో కొత్తగా ఒక ఎగ్జిట్ ని నిర్మిస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ మీద. ఇదే కోకాపేట్ నియోపాలిస్ సెజ్. ఈ సెజ్ మొత్తం సుమారుగా 530 ఏకర్స్ లో ఉంటుంది. ఈ నియోపాలిస్ సెజ్ లోనే HMDA రీసెంట్ గా కండక్ట్ చేసిన ఆక్షన్ లో పర్ ఏకర్ మాక్సిమం 100 క్రోర్స్ కి సేల్ అయింది.
ఈ ఏరియా సౌత్ ఇండియాలో కల్లా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటీ హబ్ కాబోతుంది ఫ్యూచర్ లో. ఇంతకు ముందు అభివృద్ధి చెందిన హైటెక్ సిటీ, సైబర్ సిటీ వల్ల సుమారుగా 780,000 ఐటీ జాబ్స్ జనరేట్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఈ నియోపాలిస్ చుట్టుపక్కల ఉన్న ఐటీ సెజ్ లు కంప్లీట్ అయితే సుమారుగా 900,000 ఐటీ జాబ్స్ జనరేట్ అవుతాయి. వీటి వల్ల నియోపాలిస్ అనేది సౌత్ ఇండియాలోనే ఐటీ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హాట్స్పాట్ గా మారనున్నది. ఇంకా ఈ నియోపాలిస్ దాటి ముందుకు వచ్చినప్పుడు ఈ ఎగ్జిట్ 2 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియానే కొల్లూరు, రైట్ సైడ్ లో ఉన్న ఏరియా తెల్లాపూర్, ఇంకొంచెం ముందుకు వెళ్తే నల్లగండ్లకు రీచ్ అవుతాము. ఈ ఎగ్జిట్ 2 దగ్గర ఈ వైట్ కలర్ లైన్ కొత్తగా నిర్మిస్తున్న RR7 ఎక్స్టెన్షన్, ఇటువైపు ఉంది RR7, ఇవి కూడా 100 feet రోడ్స్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కి నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ చూస్తే ఈ ఇస్నాపూర్ సర్కిల్ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్, అలానే ఇక్కడ నవోదయ టెక్నో స్కూల్, ఈ లొకేషన్ లో మంజీరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ RRS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇవే కాకుండా 5 to 15 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ద గార్డియం స్కూల్ ఉంది. ఇందాక మనం చూసిన పటాన్చెరు శంకరపల్లి రోడ్లోకి వెళ్తే ఈ బానూర్ లొకేషన్ లో ఇక్కడ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉంది. ఇక్కడ ఇంకొక 5 minutes వస్తే ఈ లొకేషన్ లో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ కి ఈ RR7 ఎక్స్టెన్షన్ రోడ్డును వాడుకొని కూడా రీచ్ అవ్వచ్చు. అలానే కొల్లూరు ఏరియాలో ఇక్కడ సమస్తి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ లొకేషన్ లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో ఇలా మిడిల్ క్లాస్ నుంచి అల్ట్రా రిచ్ క్లాస్ దాకా స్కూల్స్ అందుబాటులో ఉన్న ఏరియా హైదరాబాద్ లో ఇది ఒక్కటే. ఇంకా ఇస్నాపూర్ కి కొత్తగా మెట్రో కనెక్టివిటీ కూడా రాబోతుంది. ఇక్కడ చూస్తున్న రెడ్ కలర్ లైన్ ఆల్రెడీ ఉన్న మెట్రో ట్రాక్. ఈ ట్రాక్ కోగట్పల్లి దాటిన తర్వాత మియాపూర్ దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇస్నాపూర్ దాకా ట్రాక్ ని కొత్తగా నిర్మించాలని రీసెంట్ గా ప్రపోజ్ చేశారు. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ట్రాక్ మొత్తం పొడవు 16 kilometers ఉంటుంది. ఇక్కడ 9 stations వస్తాయి. ఇలా కొత్తగా రాబోతున్న మెట్రో రూటే కాకుండా ఇక్కడ మదీనాగూడా దగ్గర నుంచి సంగారెడ్డి క్రాస్ రోడ్స్ దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6-lane రోడ్ లాగా ఎక్స్పాండ్ చేయాలని ప్రపోజ్ చేశారు. ఈ రోడ్డు వైడనింగ్ సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే వైడనింగ్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఈ రోడ్డు మొత్తం డిస్టెన్స్ 31 km ఉంటుంది. ఇలా ఈ ప్రాజెక్టు కనెక్టివిటీ పరంగా గానీ, స్కూల్స్ పరంగా గానీ, ఐటీ ఆఫీసెస్ ఉండే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని రీచ్ అవడానికి గానీ, అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండే లొకేషన్ లో మంచి ఎఫోర్డబుల్ ప్రైస్ లో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన లొకేషన్ హైలైట్స్. ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మంచి ప్రాజెక్ట్స్ ని సిటీలో కంప్లీట్ చేశారు. వాటిలో ఒకటి రిలయన్స్ ఎలిగెన్స్, ఇది కొండాపూర్ లో ఉంటుంది. ఇది రిలయన్స్ జూబ్లీ ప్రాజెక్ట్. ఇది టోలిజోకి జూబ్లీ హిల్స్ కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఉన్నది రిలయన్స్ కోహినూర్ అపార్ట్మెంట్స్, ఇది మెహదీపట్నం దగ్గరలో. అలానే ఇక్కడ రిలయన్స్ మెజెస్టిక్ అనే ప్రాజెక్ట్, ఇది బంజారా హిల్స్ కి దగ్గరలో ఉంటుంది. ఇది రిలయన్స్ గ్రీన్ విలేజ్ విల్లా ప్రాజెక్ట్, మోకిలాలో ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు ఇప్పటిదాకా 42 ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా డెలివర్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న రిలయన్స్ సన్షైన్ వీళ్ళది 43rd ప్రాజెక్ట్. ఈ రిలయన్స్ బిల్డర్స్ ఫినిష్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని చాలా బాగుంటాయి. వీళ్ళు లేటెస్ట్ గా ఆఫర్ చేస్తున్న ప్రాజెక్ట్ ఈ రిలయన్స్ సన్షైన్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.